నేను అప్డేట్స్ ఇవ్వడంలో అక్కడ చూడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మామా. ఈరోజు May 6th మీకు మధ్యాహ్నం 12 గంటలకి ఎగ్జాక్ట్గా అదే టైంకి హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం అశోక వనంలో అర్జున కళ్యాణం. సో ఈ మూవీ మనకి ఈరోజు May 6th థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ వీడియో మధ్యాహ్నం 12 గంటలకి వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి మామా. ఆల్రెడీ తమిళ కూడా క్రియేట్ చేస్తా. సో తమిళ ఇదే, ఇంకా వీడియో చేయడమే లేట్ అనమాట మామా. ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రజెంట్ మనకు తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది, హెచ్డీ ఫుల్ హెచ్డీలో. సో అది ఎక్కడ ఏంటి అనేది మొత్తం కథ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మనకు తెలుగులో అండ్ ఇంకా మిగతా లాంగ్వేజ్లో మనకు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోయి మీకు ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే అక్కడ మీరు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం కంటెంట్ అయితే వచ్చేద్దాం. కన్నడ హీరో యాష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్ట్ ఫిలిం కేజీఎఫ్ చాప్టర్ 2. సో మనకు అరౌండ్గా వరల్డ్ వైడ్ 1,100 కోట్లు ఈ మూవీ మనకు కలెక్షన్ అయితే క్రియేట్ చేసింది. సో ఇంకా మంచి వేరే లెవెల్ అయితే కలెక్షన్ ఇంకా దుమ్ము లేపుతుంది అనమాట. సో అది దాన్ని ఒక పక్కన పెడితే మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఈ మూవీ గురించి 2 సార్లు ఓటీటీ అప్డేట్ ఇచ్చారనమాట. మనకు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే May 20th స్ట్రీమింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకు 99% May 27th ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చెప్పి ఆల్రెడీ 2 సార్లు. కానీ ఎస్టర్డే మనకు ఈ మూవీ May 12th అంటే May 5th ఓవర్సీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుసన్. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు మనకి కేజీఎఫ్ చాప్టర్ 2 తమిళ్లో హెచ్డీ ఫుల్ హెచ్డీలో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది మామా. సో ప్రజెంట్ ఈ మూవీ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేది మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే అది కాపీరైట్ ఇష్యూ పడుతుంది. సో ఎందుకంటే పైరసీని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ ఏదో మామా. సో ప్రజెంట్ అయితే తమిళ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మామా తెలుగులో అండ్ కన్నడ మలయాళం హిందీ, సో ఈ 4 లాంగ్వేజ్లో మనకి ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. సో మీకు చెప్పేసాం కదా, May 27th డామ్ షూట్గా మనకు 99% అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు మనకు తమిళ్లో ఆల్రెడీ హెచ్డీ ప్రింట్ వచ్చేసింది. సో ఒకవేళ ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడవచ్చు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. సో ఆ లెక్క ప్రకారం మనకు May 20th మనకు స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా కనబడుతున్నాయి. సో మోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 100% May 27th అని. సో ఒకవేళ ఓవర్సీస్లో మనకు తమిళ లాంగ్వేజ్ మాత్రం వచ్చింది, మిగతా లాంగ్వేజ్ ఉన్నాయి కదా, సో పర్లేదు అని వదిలేస్తారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. సో ఎందుకంటే ఫుల్ స్వింగ్లో ఉంది కాబట్టి కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మాత అంటే ప్రొడ్యూసర్స్ ఇంకా ఒప్పుకోరు. కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అయితే వస్తుంటే పర్లేదు, కానీ ఇంకా డ్రాప్ అవ్వలేదు, అదే స్వింగ్లో పోతుంది కాబట్టి మనకు డామ్ షూట్గా కేజీఎఫ్ చాప్టర్ 2 May 27th స్ట్రీమింగ్ చేస్తారన్నమాట. సో అది సంగతి. సో ఇంకా తెలుగు హిందీ కన్నడ మలయాళం లాంగ్వేజ్లో మీరు వెయిట్ చేస్తుంటే May 27th వరకు వెయిట్ చేయాలి తప్పదన్నమాట. సో ఇది మా ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు రిప్లై చేస్తాను. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.